ఇప్పుడు కృష్ణుడు గోకులంలో ఒక యాదవ కులంలో ఉన్నాడు. ఒక ముఖ్య నాయకుడి కొడుకుగా పుట్టినప్పటికీ అతను ఇప్పుడు గోవులు కాసే సాధారణ సమాజంలో ఉంటూ పెరిగాడు. ఆయన పాలు వెన్న దొంగతనం చేయడం గురించే లెక్కలేనన్ని కథలు వినే ఉంటారు. ఎందుకంటే ఆ సమాజంలో అప్పుడున్న చిరుతిండి అది మాత్రమే. చాక్లెట్ కేక్ ఉండేది కాదు, వెన్న పాలు అవే అక్కడి ప్రధాన చిరుతిళ్ళు. అందుబాటులో ఉన్న రుచికరమైన ఆహారం ఏదైతే ఉందో దాన్ని తీసుకునేవాడు. కృష్ణుడి బాల్యం గురించి చాలా చెప్పుకుంటారు. అతని గురించి లెక్కలేనన్ని పాటలు రాశారు. 3500 ఏళ్లుగా ఈ కథ సజీవంగా ఉంది, ఏదో నిన్ననే జరిగినట్లుగా. బహుశా చాలా కుటుంబాల్లో ఈనాటికి వారి పిల్లల లేదా మనవల బాల్యం కంటే కృష్ణుడి బాల్యం గురించే ఎక్కువగా చెప్పుకుంటారు. అది అంత ప్రసిద్ధి చెందిన బాల్యం, ఎందుకంటే అతను ప్రజలను అలా తన్మయత్వంలోకి నెట్టేసేవాడు. కేవలం తన చిరునవ్వులతో, తన వేణుగానంతో, తన అందంతో, ఇంకా తన నడకలోని నృత్యంతో. కాబట్టి కృష్ణుడు ఎంతో ఆనందంతో, ఎంతో గర్వంతో ఏమంటాడంటే, నేను వెన్న దొంగిలించాను. నేను వెన్న దొంగిలించకపోతే గ్రామంలో ఉత్సాహమే ఉండదు, సరదా ఉండదు అనేవాడు. తను ఇంకా అతని స్నేహితులు ఇతరుల ఇళ్లలోకి చొరబడేవారు. పైకప్పు పెంకులను తీసి లోపలికి వెళ్లేవాళ్లు. వాటిని పైన ఎత్తులో పిల్లలు అందుకోలేని విధంగా ఉంచేవారు. అప్పుడు వాళ్ళు ఒకరి భుజాలపై ఒకరు నుంచుని దాన్ని అందుకునేవారు. లేదా అది మరీ ఎత్తులో ఉండి అందనప్పుడు రాయి తీసుకుని కొట్టేవారు. ఈ పెరుగు, వెన్న చిన్న రంధ్రం పడితే చాలు, అవి బయటకు కారేవి. వాళ్ళు నోరు తెరిచి తాగేవాళ్ళు. లేదా కొన్నిసార్లు అది పగిలి మొత్తం కింద పడేది. అప్పుడు నేల మీద నుంచి తీసుకుని తినేవారు. స్నేహితులందరూ కలిసి తిన్నప్పటికీ ఇంకా చాలా మిగిలిపోయేది. ఎందుకంటే ఇలా ధైర్యం చేసే అబ్బాయిలు కొద్దిమందే ఉండేవారు. మిగతా వాళ్ళు ధైర్యం చేసేవారు కాదు. కాబట్టి వాళ్ళు కోతులను పిలిచి వాటికి తినిపించేవారు. సరే, ఇది వినటానికి బానే ఉంది, కానీ ఇది ఎలా అంటే, మీ పక్కింటి పిల్లలు మీ ఫ్రిజ్ మొత్తాన్ని దోచుకున్నట్లు. కొంతమంది కోప్పడేవారు, కొంతమందికి గుండె పగిలినంత పనయ్యేది. కానీ వాళ్ళు ఈనాటి వాళ్లలా వెర్రెక్కిపోయేవారు కాదు. ఇప్పటి వాళ్లకైతే న్యూరోసిస్ వచ్చేది. ఆ రోజుల్లో స్త్రీలు ఈ విధంగా ఉండేవారు కాదు. వాళ్లకు కోపం వచ్చేది, ఎందుకంటే అది వారి జీవన ఆధారం, ఇంకా మరెన్నో. అందుకే వాళ్ళు కృష్ణుడి మీద ఎప్పుడూ ఫిర్యాదు చేసేవాళ్లు. కాబట్టి అతను చేసిన పని గురించి వాళ్లమ్మకు కంప్లైంట్ చేయడానికి వచ్చినప్పుడు అతను చాలా గర్వంగా, నేను అమ్మచాటును దాక్కుని వాళ్ల వంక ప్రేమగా చూస్తాను, అప్పుడు వాళ్ళు నవ్వేస్తారు అనేవాడు. కోపంగా ఉన్నప్పటికీ ఈ గోపికలు అద్భుతమైన స్త్రీలు, వాళ్ల వంక ప్రేమగా చూస్తే చాలు, సరేలే అనుకుంటారు.
కృష్ణుడు ఇంకా అతని స్నేహితుల ఈ ఆకతాయి అల్లరి చుట్టూ ఎంతో సంస్కృతి, పాటలు, సంగీతం ఇంకా నృత్యం రూపుదిద్దుకున్నాయి. సరే, అదంతా జరగడానికి ఒక కారణం ఏమిటంటే అతని జీవితంలో ఇతర అంశాలు చాలా ఉన్నాయి. కానీ చాలా మౌలికమైన విషయం ఏమిటంటే అతను పురుషుడిగా సాటిలేని అందగాడు. చిన్నతనంలో కూడా ప్రజలు అతని రూపానికి ఆకర్షితులయ్యేవారు. సాధారణంగా ఉత్తర భారతదేశంలో ప్రజలు తెల్లగా ఉంటారు, కానీ కృష్ణుడేమో నలుపు రంగులో ఉండేవాడు. నీలిరంగు, నీలం, నలుపు రంగులో. కానీ అతను ఎంత ఆకర్షణీయంగా ఉండేవాడంటే ప్రజలు అతను చేసిన తుంటరి అల్లరి చేష్టలన్నింటినీ పక్కన పెట్టేయగలిగేవాళ్ళు. ఈనాటి ప్రపంచంలోని దురదృష్టం ఇది. ప్రపంచంలో చాలామంది ఎంతోమంది ఉన్నారు జీవితంలో ఒక్క 10 నిమిషాల పాటు కూడా స్వతహాగా సంతోషంగా లేనివారు, అలాగే ఒక్క క్షణంపాటైనా ఎవరి ముందైనా కూర్చుని ప్రేమను కనబరచని వ్యక్తులు ప్రపంచంలో ఎంతోమంది ఉన్నారు. ఇలాంటి క్షణాలు ఒక్కటి కూడా లేకుండానే వారి జీవితం మొత్తం గడిచిపోతుంది. అలాంటి వారికి గోకులంలో ప్రవేశం లేదు. గోకులం అనేది ప్రజలు సంతోషంగా తిరిగే స్థలం. వారు పనిచేస్తూ కూడా ఆడారు, పాడారు, ప్రేమించారు. తెలుసా, 24 గంటలు సంతోషంగా ప్రేమగా ఉండడం మానవుడికి అందని విషయమేమీ కాదు. కృష్ణుణ్ణి ఈ దేశపు సంస్కృతిలో అంత పెద్ద అంశంగా ఎందుకు చూస్తారంటే అతను తన జీవితం అంతా సంతోషంగా గడిపాడు. ఏం జరుగుతున్నా సరే అతని జీవితంలో అనేక రకాల పరిస్థితులను ఎదుర్కొన్నాడు. బాల్యం నుండి చాలా తీవ్రమైన పరిస్థితులు. అతను పుట్టినరోజు నుండే అతన్ని చంపడానికి ప్రయత్నించారు. అతని బాల్యంలో ఎందరో అతన్ని చంపడానికి వచ్చారు. అనేక మార్గాల ద్వారా, అతని అతీంద్రియ శక్తుల ద్వారా వారిని నివారించాడు. కానీ అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే అతను వాటన్నింటినీ చక్కగా ఎదుర్కొన్నాడు. ఒక నృత్యంలా సంతోషంగా, ఆనందంగా, ప్రేమగా ఎదుర్కొన్నాడు. అతను ఎక్కడ ఉన్నా, అది యుద్ధంలోనైనా లేదా తన శత్రువు తల నరకబోతున్నా, అతని ముఖంపై చిరునవ్వు ఉండేది. అతను ప్రేమపూరిత వాతావరణంలో ఉన్నా, సంతోషకరమైన వాతావరణంలో ఉన్నా, భయంకరమైన వాతావరణంలో ఉన్నా, అవసరమైనప్పుడు కఠినంగా మారినా, ఆ అవసరం అయిపోయాక తీవ్రమైన పరిస్థితుల్లో కూడా అతను చిరునవ్వుతో వాటిని అధిగమించాడు. దురదృష్టవశాత్తు ప్రజలు దీన్ని దైవలక్షణంగా చూడాలనుకుంటారు. నవ్వు అనేది మానవ లక్షణం, అది దైవలక్షణం కాదు. దాన్ని కోల్పోయిన మానవులు తమ ఆనందాన్ని స్వర్గానికి బదిలీ చేశారు, తమ ఆనందాలను స్వర్గానికి ఎగుమతి చేశారు. అక్కడ మాత్రమే అది సాధ్యమని. పిల్లవాడిగా అతను తనవైన వివిధ గుణాలను ప్రదర్శించాడు. When he was just about 3 months old as an infant, అతను కేవలం 3 నెలల శిశువుగా ఉన్నప్పుడు, ఆ రోజు ఒక పౌర్ణమి పండుగ.
అంటే ఈ యాదవ సంస్కృతుల్లో ప్రతి పౌర్ణమి రోజున వేడుక చేసుకునేవారు. ప్రతిరోజు ఓ వేడుకే. పౌర్ణమి రోజు ఒక మంచి సాకు. పౌర్ణమి వేడుకల కోసం మధ్యాహ్నమే అందరూ కుటుంబాలతో కలిసి నది ఒడ్డుకు వెళ్తారు. వంట చేశాక సాయంత్రం భోజనం తర్వాత నృత్యాలు మొదలైనవి జరుగుతాయి. అందువల్ల స్త్రీలందరూ పిల్లల్ని ఎవరో ఒకరికి అప్పజెప్పి వంట చేస్తూ బిజీగా ఉంటారు. కృష్ణుడు చాలా చిన్న శిశువు, కేవలం 3 నెలల వయసు. ఎండగా ఉండడం వల్ల తల్లి యశోద కృష్ణుణ్ణి నిలిపి ఉన్న ఎడ్లబండి కింద నీడలో పడుకోబెట్టింది. అతను కొంతసేపు నిద్రపోయి మేల్కొన్నాడు. అతనికి ఇంకా నడిచి నృత్యం చేసే వయసు రాలేదు, కాని అతనికలా చెయ్యాలని కోరిక. ఎవరూ తన్ని పట్టించుకోకపోవడంతో బండి చక్రాన్ని తన్నాడు. బండి అమాంతం కింద పడిపోయింది. అది అతని మానవాతీత శక్తి యొక్క మొదటి ప్రదర్శన. అవసరమైనప్పుడు మాత్రమే ఉపయోగించాడు. తక్కిన సమయాల్లో సాధారణ మానవునిగా జీవించాడు. ఏ మానవుడికైనా ఉండే అన్ని పోరాటాలు సంఘర్షణల గుండా వెళ్ళాడు. కానీ కొన్ని సమయాల్లో మీరు వేటినైతే మానవాతీతం అంటారో అటువంటి లక్షణాలను ప్రదర్శించాడు. సరే, అందరూ ఆశ్చర్యపోయారు. బండి కూలిపోయింది, పిల్లవాడు నలిగిపోయాడని అనుకున్నారు. కానీ పిల్లవాడికేమీ జరగలేదు. ఇది చూసిన కొంతమంది చిన్నపిల్లలు అతనే బండిని తన్నాడు, అందుకే అది పడిపోయింది అని చెప్పారు. ఎవరూ నమ్మలేదు. ఇవేం పిచ్చి మాటలు, 3 నెలల పిల్లవాడు బండిని తన్నగలడా అంటూ పెద్దవాళ్లందరూ ఈ పిల్లలవి ఉట్టి ఊహలు అని తోసిపుచ్చారు. అతను కొంచెం పెద్దవాడయ్యాక 5-6 ఏళ్ల వయసొచ్చేసరికి అతను మరింత ఆరితేరాడు. తన అల్లరి చేష్టలు పెరిగే కొద్దీ వెన్న పోగొట్టుకుంటున్న వారి గోడు మరింత పెరిగింది. దాంతో అతని తల్లి వద్దకు చాలా ఫిర్యాదులు రావడం మొదలైంది. నిత్యం ఎవరో ఒకళ్ళొచ్చి ఫిర్యాదు చేసేవారు, మీ పిల్లవాణ్ణి దయచేసి ఇంట్లోనే ఉంచండి, తను మా ఫ్రిజ్ని అలా. అది కొంచెం ఎక్కువైంది. అప్పుడు తల్లి యశోద తన్ని మందలించింది. అయితే ఆమెతో ఏం చేయాలో అతనికి బాగా తెలుసు. ఆమె మందలిస్తే వెంటనే ఎలా ఏడవాలో అతనికి తెలుసు. ముఖాన్ని నేలపై పెట్టి పెద్దగా అరుస్తూ ఏడుస్తాడు ఆమె వచ్చి బుజ్జగిస్తుందని. తను ఆఖరికి ఇలా కూడా అనేవాడు, నాకు కోపం వచ్చింది కానీ ఇతరుల్లా కాదు. ఇతరులకు కోపం వచ్చినప్పుడు, ఉదాహరణకు మా అన్నకు కోపం వచ్చినప్పుడు తను అరిచాడు, కాలు నేలకు కొట్టాడు, తెలుసా, అటూ ఇటూ వేగంగా నడిచాడు. ఇలా తన శక్తిని చాలా వృధా చేస్తాడు. కానీ నేనలా కోప్పడలేదు, నేను అవసరమైనంత మేరకే కోప్పడ్డాను అన్నాడు.